హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు భారతమ్మ వంటలు. ఈరోజు చేపల పులుసు చేర్చి చూపిస్తాను. చేప ముక్కలకి పసుపు ఉప్పు వేసి శుభ్రంగా 4-5 సార్లు కడగాలి. వాటర్లో అలా కడగాలి. కడిగి నీరన్నీ వంపేసి అలా శుభ్రంగా కడుక్కొని వేరే ప్లేట్లోకి చేపలు తీసుకోవాలి. చేప ముక్కలకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 3 స్పూన్లు కారం, 1 స్పూన్ ఉప్పు, ఆయిల్ 1 స్పూన్ వేసి ముక్కలన్నీ ముక్కకి కారం అంతా అలా పట్టించాలి. అలా 10 నిమిషాల పాటు కలుపుతూ పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. వేడి నీళ్ళు గిన్నెలో తీసుకొని పెద్ద కమలాకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని అందులో నానబెట్టాలి. గ్యాస్ మీద కడాయి పెట్టి అందులో 1 స్పూన్ ధనియాలు వేసి, 1 స్పూన్ మిరియాలు వేసి, రాతి పువ్వు కొద్దిగా వేసి, ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించి, చెక్క 1 ఇంచి, లవంగాలు 1-4, యాలక్కలు 1-2 వేసి వేయించి, జీలకర్ర 1 స్పూను, మెంతులు 1 స్పూను, గసగసాలు 1 స్పూను వేసి వేయించి దూరగా వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. కడ్డీకి ఆనియన్ 1-4 తీసుకొని మీడియం సైజు ఆనియన్ అలా కాల్చాలి. కడ్డీకి చెక్కి మీ దగ్గర పుల్కాలు చేసుకునేది ఉన్నా దాంట్లో అయినా కాల్చుకోవచ్చు. ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లారాక పొట్టంతా తీసేసి మిక్సీ జార్లో ఇంతకుముందు వేయించుకున్నవి అందులో వేసి పొడి చేయాలి. కాల్చిన ఆనియన్ అందులో వేసి పేస్ట్ చేయాలి. చింతపండు గుజ్జు తీసుకొని ఇలా వంచేసి అందులో కొద్దిగా ఉప్పు వేసి రాళ్ళు ఉప్పు చింతపండు గుజ్జు తీసుకోవాలి. అలా చింతపండు గుజ్జు అంతా తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకొని గ్యాస్ మీద కడాయి పెట్టి అందులో 3 స్పూన్లు ఆయిల్ వేసి, 1 స్పూన్ ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి, ఇంతకుముందు ఆడించుకున్న పేస్ట్ అందులో వేసి ఒక స్పూన్ పసుపు వేసి, 1 స్పూన్ కారం వేసి అలా ఫ్రై చేయాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి చింతపండు రసం అందులో పోసుకోవాలి. అలా చేయి అడ్డం పెట్టి చింతపండు రసం అలా వేసుకోవాలి. అలా కలిపి అప్పుడే చేపల్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు చూసి ఉప్పు వేసుకొని అలా రసం అంతా మరగాలి. బాగా 10 నిమిషాల పాటు అలా మరిగించాలి. మ్యారినేట్ చేసుకున్న చేపలు అందులోనే అలా పరచి గరుటు పెడితే చేప ముక్క విరుగుతుందండి, అందుకు కడాయి ఇలా కదిపి కలపాలి. కొద్దిసేపు చేప ముక్క ఉడికితే, పులుసులో ఉడికితే చేప ముక్క గట్టిపడుతుంది. చేప ముక్క ఉడికింది, చిన్నగా తరిగిన కొత్తిమీర అందులో వేసి గ్యాస్ ఆఫ్ చేయాలి. ఇలా ఒక్కసారైనా చేపల పులుసు చేసుకొని తినండి. నా స్టైల్లో ఇలా చేపల పులుసు చేసి చూపించాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో చూసి నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి.